పక్కా ఆధారాలు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారి వాయిస్ మార్ఫింగ్ చేయడానికి అనేది మీరు చెప్తున్నారు దేవేనేని ఉమా గారు మాత్రం ఇది మార్ఫింగ్ వీడియో కాదని చెప్తున్నారు సిఐడి నోటీసులు ఇచ్చింది ఇదే టైం లో చంద్రబాబు గారికి నారాయణ గారికి మరొక వారెంట్ లభించింది మరొక 3 వారాలు స్టే పొడిగించింది కోర్టు ఇక్కడ కూడా సిఐడి అంటే సరైన ఆధారాలు దొరకకపోతే మళ్ళీ ఈ కేసు కూడా అలాగే జరుగుద్దా దేవేనేని ఉమా గారు అరెస్ట్ అవుతారా ఈ కేసుకి సంబంధించి ఇది కూడా తేలిపోయే అవకాశం ఉందా ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటి సరే ఇప్పుడు ఇప్పుడు నేను నేను దేవేనేని ఉమా గారికి సంబంధించినటువంటి దాంట్లో నేను స్పష్టంగా మీ మీకు నేను ఆడియో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో ఫలానా పర్టిక్యులర్ డేట్ తో సహా నేను మీకు ప్రొడ్యూస్ చేశా ఆయన మార్పింగ్ చేసి ఏ డేట్ లో వీడియో తీసి పెట్టాడు ఏ డేట్ లో ఆడియో తీసి పెట్టాడు కూడా నేను ఓపెనింగ్ చెప్పా ఇదే సమాచారం ఈ రోజు ప్రభుత్వం కూడా ఇచ్చింది ఎవరైతే లాయర్ ఒక ఆయన ఇచ్చాడు ఆ లాయర్ కూడా ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాడు yes yes అవును ఆ లాయర్ వచ్చిన దాన్ని బట్టి చేయడి సిఐడి తీసుకుంది దాన్ని సో ఈయన ఈయనకే ఒరిజినల్ వీడియో ఉందనుకోండి ఈయన ఒరిజినల్ వీడియో ప్రొడ్యూస్ చేయాలి ఆయన దగ్గర ఒరిజినల్ వీడియో ఉండదు కదా వాళ్ళు మార్పింగ్ చేసిన వీడియో ఇచ్చుంటారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అతను అరెస్ట్ అవుతాడు దాంట్లో నో డౌట్ దేవుడు అనుమ అరెస్ట్ కాబోతా ఉన్నాడు వెయిట్ అసైన్డ్ భూముల వ్యవహారంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎందుకు సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇది దేవుడు అనుమ గురించి సిఐడికి సంబంధించి రెండోది ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించిన దాంట్లో మొన్న 4 వారాల పాటు స్టే అంటే వీళ్ళని విచారణ చేయొద్దు అని చెప్పి 4 వారాల పాటు తాత్కాలికంగా దాన్ని మళ్ళీ ఏదో ఒక 3 వారాలు మళ్ళీ పొడిగించినట్టుగా అప్పుడు మనకి వార్తలు సో పొడిగించారు స్టే అంతేకాని దాన్ని కొట్టేలేదు కదా ఇంకా 3 వారాలు చంద్రబాబు సేపు హైదరాబాద్ లో ఉంటాడు అంతే విచారణకు రాకుండా ఇప్పుడు ఇదే నారాయణ ఇదే సిఆర్డిఏ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ ల్యాండ్ లు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ మేము ఆ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ వాళ్ళు విచారణకు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే విచారణకు సిఐడి విచారణకి ఇంకొంత వాళ్ళు టైం అడిగి ఉంటారు ఆ టైం బట్టి కోర్టు సరే అంటే ఇంకొక 3 వారాలు పొడిగింది ఎప్పుడైతే చంద్రబాబు గారు కాదు ఎప్పుడైతే చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో సిఐడి నమోదు చేసిన ఆ కేసును కొట్టివేయాలి అని ఆల్రెడీ ఉన్న స్టే మీద మరో 3 వారాలు పొడిగించింది కానీ ఇక్కడ పాయింట్ నేను అడిగేది కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇంకా లేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ మళ్ళీ కూడా ఆదేశించింది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయండి ఇమిడియట్ గా రేపు 20వ తేదీకి వాయిదా వేసింది 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలి కరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దాన్ని అనేది ఇప్పుడు దానికి ఆ లీగల్ పాయింట్ లో మనకు అంత అవగాహన అంటే జనరల్ గా లాయర్లకు ఉన్నంత అవగాహన మనకు ఉండదు కాబట్టి ప్రభుత్వం ఎక్కడ అంటే మీరు ఇచ్చిన ఆధారాల మేరకే కదా సిఐడి కేసు నమోదు చేసింది అనేది నేను కొన్ని సెక్షన్లో అప్పుడు పెట్టి మనం దాని గురించి ప్రస్తావించుకున్నాం కూడా అప్పుడు సిఐడి దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సిఐడి విచారణ చేస్తున్నా సిఐడి వాళ్ళు ఆధారాలు కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కూడా వాళ్ళు లోతుగా పరిశీలించి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని వాళ్ళకి అనిపిస్తే ఆ వాస్తవాలను బట్టి వీళ్ళని విచారణకు పిలవమంటారు దాన్ని కొట్టేలేదు కదా చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేలా కేవలం 4 వారాలు స్టే దాన్ని మళ్ళీ ఇంకో అదనంగా 3 వారాలు స్టే పొడిగించింది అంతకంటే ఉంది దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు నిర్దోష అయిపోయాడు లేదంటే ఆయనకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటే కాదు కదా ఏప్రిల్ లో రావాల్సింది మేలో వస్తుంది ఫైనల్ గా చెప్పండి ఏప్రిల్ కాదు కాబట్టి మేలో అవుతాడు అంతే